యావరేజ్గా మనం తినే 200 గ్రాముల యాపిల్ పండులో 104 క్యాలరీస్ లభిస్తాయి. అయితే ఈ 104 క్యాలరీస్ని బర్న్ చేయటానికి మనం 10 నిమిషాల పాటు సైకిల్ తొక్కితే సరిపోతుంది. ఈ ప్రపంచంలో ఉన్న మొత్తం ఇంటర్నెట్ రన్ అవటానికి ఎంతైతే ఎలక్ట్రిసిటీ అవసరమవుతుందో అది ఒక యాప్రికాట్ పండంత సైజులో ఉంటుంది. బెస్ట్ పిక్చర్గా ఆస్కార్స్లో నామినేట్ అయిన మొట్టమొదటి హర్రర్ మూవీ ది ఎగ్జార్సిస్ట్. 1974లో ఈ మూవీ 10 విభాగాల్లో నామినేట్ అయ్యింది. ఇందులో మెయిన్ లీడ్గా లిండా బ్లెయిర్ అనే 15 సంవత్సరాల అమ్మాయి నటించింది. ఈమెకు బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్గా ఆస్కార్ అవార్డు దక్కింది. 15 మాగ్నిట్యూడ్ తీవ్రతతో ఒక భూకంపం వచ్చిందంటే దానివల్ల భూమి మొత్తం నాశనం అవ్వగలదు. ముఖేష్ అంబానీ రాజభవనమైన యాంటీలియా గురించి కొన్ని ఫ్యాక్ట్స్ ఇప్పుడు తెలుసుకుందాం. ఈ యాంటీలియా అనే హౌస్ని మెయింటైన్ చేయడానికి మొత్తం 600 మంది స్టాఫ్ మెంబర్స్ ఉంటారు. ఇందులో హెలికాప్టర్ ల్యాండ్ అవటానికి పైన రూఫ్లో మొత్తం 3 హెలిప్యాడ్స్ ఉంటాయి. అలాగే ఒక బాల్ రూమ్, గెస్ట్ సూట్స్ అండ్ థియేటర్ ఉంటాయి. ఈ ఇంటిలో కేవలం కార్స్ని పార్క్ చేయడానికే 6 ఫ్లోర్స్ అధికంగా ఉంటాయి. ఇందులో కూడా 168 కార్లు పడతాయి. మొత్తం దీంట్లో 9 ఎలివేటర్స్ ఉంటాయి. అయితే ఈ ఇంటి ఖరీదు ఎంతో తెలుసా? దాదాపుగా 12,000 కోట్ల రూపాయలు. ఈ భూమి మీద మొత్తం 6,000 రకాల కప్పజాతులు ఉన్నాయి. శాస్త్రవేత్తలు ఇంకా కొత్త వాటి కోసం పరిశోధిస్తున్నారు. క్రిస్టియానిటీలో పెద్దగా చెప్పుకునే పోప్ ఫ్రాన్సిస్ గారికి ఒక రక్షణ సిబ్బంది ఉంటుంది. ఆ రక్షణ సిబ్బంది పేరు స్విస్ గార్డ్స్. వీరిని వరల్డ్స్ స్మాలెస్ట్ ఆర్మీ అని పిలుస్తారు. ఒకసారి ఈయన కెనడాని విజిట్ చేయడానికి వెళ్తే మొత్తం తన రక్షణ కోసం $14 మిలియన్ అయ్యింది. అంటే 110 కోట్ల రూపాయలు. నిజానికి ఫ్లైట్లో ఉండే బ్లాక్ బాక్సెస్ అనేవి బ్లాక్ కలర్లో ఉండవు, ఎక్కువగా ఆరెంజ్ కలర్లో ఉంటాయి. ఒక ఫ్లైట్లో జరిగే ప్రమాదాలను ఇవి రికార్డ్ చేస్తుంది. ఇందులో 2 రకాలు ఉంటాయి. ఒకటి FDR అంటే ఫ్లైట్ డేటా రికార్డర్, రెండవది CVR కాక్పిట్ వాయిస్ రికార్డర్. ఇవి విమాన ప్రమాదం జరిగిన తర్వాత కూడా సేఫ్గానే ఉంటాయి. అలాగే వీటిలో డేటా కూడా చెక్కు చెదరకుండా ఉంటుంది. దీన్ని ఆధారం చేసుకుని జరిగిన వైఫల్యాలను గుర్తిస్తారు. ఒక సాధారణ అయస్కాంతంలో ఐరన్, కోబాల్ట్, నికెల్ అనే మూలకాలు ఉంటాయి. మనందరికీ తెలుసు, ఇప్పుడు కొన్ని ఐఫోన్స్కి చార్జర్స్ అండ్ ఇయర్ ఫోన్స్ ఇవ్వట్లేదు. అయితే 2020లో యాపిల్ కంపెనీ ఇలా చార్జర్స్ అండ్ ఇయర్ ఫోన్స్ తొలగించడం వల్ల ఆ కంపెనీకి $6.5 బిలియన్ లాభం వచ్చింది. జంతువుల కంటిచూపు చాలా ప్రత్యేకంగా ఉంటుంది. చాలా పక్షులకు మోనాక్యులర్ అనే కంటిచూపు ఉంటే గుడ్లగుబులకు మాత్రం బైనాక్యులర్ కంటిచూపు ఉంటుంది. ఎక్కువ శాతం బైనాక్యులర్ కంటిచూపు ఉంటుంది, ఏదో కొద్ది మాత్రమే మోనాక్యులర్ కంటిచూపు ఉంటుంది. దీనివల్ల ఇవి దూరంగా ఉన్న వాటిని చాలా స్పష్టంగా చూస్తాయి. బైనాక్యులర్ కంటిచూపు ఉన్న ఇంకొక పక్షి ఉంది, అదే గద్ద. ఇది స్ట్రైట్గా 70 డిగ్రీస్ యాంగిల్లో బైనాక్యులర్ విజన్ కలిగి ఉంటుంది. ఈ అద్భుతమైన కంటిచూపుతో ఇవి ఎక్కడో 10 అంతస్తుల బిల్డింగ్ మీద ఉండి నేల మీద ఉన్న చిన్న చీమను కూడా గుర్తుపట్టగలవు. సగటున ఒక కుర్రవాడు ఒక రోజుకి 400 ml స్వెట్ని విడుదల చేస్తాడు. అయితే ఈ చెమట వల్ల లాభం ఏంటి అని మీరు అనుకుంటున్నారా? చెమట అనేది మన చర్మం నుంచి ఆవిరైపోయి మన శరీరాన్ని చల్లపరుస్తుంది. ఒకవేళ ఇలాగా శరీరాన్ని చల్లపరచకపోతే హీట్ స్ట్రోక్ వస్తుంది. కొంతమంది ఎక్కువగా చెమట వస్తుంది. ఈ కండిషన్ని హైపర్ హైడ్రోసిస్ అంటారు. సంపూర్ణ సూర్యగ్రహణం వచ్చినప్పుడు జంతువులు ఆ చీకటిని చూసి కన్ఫ్యూజ్ అవుతాయి. మొక్కలు కూడా వాటి స్వభావంపై మార్పు చూపిస్తాయి. ఆర్మడిల్లో అనే జీవికి ఒక ప్రత్యేకత ఉంది. ఇవి నీటి అడుగు భాగాన 6 నిమిషాల పాటు ఊపిరిని బిగబట్టుకోగలవు. దీని ద్వారా ఇవి చిన్న చిన్న నీటి కాలువలను కూడా నడుచుకుంటూ దాటగలవు.
ఇప్పటి వరకు వీడియో చూస్తున్న మీరు ఒకవేళ వీడియోని లైక్ చేయకపోయి ఉంటే దయచేసి ఇప్పుడే వీడియోని లైక్ చేయండి. యూట్యూబ్ అల్గారిథం ప్రకారం ఒక వీడియోకి ఎక్కువ లైక్స్ ఉండటం వల్ల ఆ వీడియోని యూట్యూబ్ ఎక్కువ మందికి చూసేలా చేస్తుంది. దీని ద్వారా ఛానల్ ఎంతగానో గ్రోత్ అవుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడే వీడియోని లైక్ చేయండి. సీవైజ్ గయాంట్ అనేది ప్రపంచంలోనే అతిపెద్ద షిప్. ఇది 458 మీటర్ల పొడవు, 70 మీటర్ల వెడల్పు ఉంటుంది. అలాగే దీని బరువు 260941 టన్నులు ఉంటుంది. ఇది ప్రపంచంలోనే టాలెస్ట్ బిల్డింగ్స్ కంటే పెద్దది. నిజానికి ఏ కంపెనీ టన్నుల కొద్దీ డేటాని కొనదు. అవి వాటి నెట్వర్క్ని వాడుకున్నందుకు మాత్రమే సర్వీస్ రూపంలో 1 GB ఇంతని, 2 GB ఇంతని ప్లాన్స్ పెడతాయి. అంతేకాని అవి ఎక్కడో కోట్ల కొద్దీ GB కొనుగోలు చేయవు. గాలిలో పోతున్న ఏదైనా విమానంలో ఒక ఇంజిన్ ఫెయిల్ అయితే అయినా సరే అది 5 గంటల వరకు ఎగరగలదు. 2024 ప్రకారం ప్రపంచంలోని అతిపెద్ద మాల్ ఇరాన్ మాల్. ఇది టెహరాన్ అనే ప్రాంతంలో ఉంది. ఈ మాల్ 21 మిలియన్ స్క్వేర్ ఫీట్ భాగాన్ని ఆక్రమించి ఉంది. ఇది మొత్తం 7 ఫ్లోర్స్తో ఉంటుంది. దీంట్లో మొత్తం 708 రకాల స్టోర్స్ ఉంటాయి. అలాగే ఒక హోటల్ కూడా ఉంటుంది. పార్కింగ్ ఏరియాస్ అండ్ రిక్రియేషనల్ ఏరియాస్ కూడా ఉంటాయి. పండిన ఒక టొమాటో రీఫ్రిజిరేటర్లో ఉంచితే అది 2 వారాల పాటు తాజాగా ఉంటుందట. మన చేతి వేళ్లలో ఒక్క కండరం కూడా ఉండదు. అరచేతిలో ఉండే కండరాలే ఫింగర్స్ని కంట్రోల్ చేస్తాయి. అరటి పండులో పొటాషియం ద్వారా రేడియో యాక్టివిటీ జరుగుతుందని మనం విన్నాం. అయితే మనం ఒక్క సిట్టింగ్లో కోటి అరటి పండ్లు తింటే తప్ప దానివల్ల వచ్చే రేడియో ధార్మికత వల్ల మనం చనిపోతాం. కానీ అన్ని తినడం మొదలుపెట్టినా కాసేపట్లోనే చనిపోతాం. మనుషులు వాడే కుటుంబ నియంత్రణ మందులు గొరిల్లాకు కూడా పనిచేస్తాయి. సగటున ఒక యుక్త వయసు ఉన్నవారు నిమిషానికి 12 నుంచి 18 సార్లు శ్వాస పీల్చుకుంటారు. ఇందులో భాగంగా మొత్తం 5 నుంచి 8 లీటర్ల గాలిని పీల్చుకుంటాడు. మనిషి శరీరానికి శ్రమ పెట్టే కొద్దీ గాలిని ఎక్కువగా పీల్చుకుంటాడు. నత్తల యొక్క నోటి భాగంలో రాడ్యులా అనే ఆకారం ఉంటుంది. దీనిలో 12,000 దంతాలు వంటి నిర్మాణాలు ఉంటాయి. వీటిని ఉపయోగించుకొని నత్తలు ఆహారాన్ని విచ్ఛిన్నం చేస్తాయి. అభివృద్ధి చెందిన దేశాలలో జపాన్ టాప్లో ఉంటుంది. జపాన్ ప్రజల యావరేజ్ లైఫ్ స్పాన్ 84.45 సంవత్సరాలు. అగ్రరాజ్యమైన అమెరికా కంటే ఎక్కువ. వీరు ఎక్కువ కాలం బ్రతకటానికి తినే ఆహారపు అలవాట్లే కారణం. తాజా కూరగాయలు, అన్నం, సోయాబీన్స్తో చేసిన ఆహారం, సీఫుడ్స్ ఇలాంటి వాటిని ఎక్కువగా తీసుకుంటారు. ప్రాచీన రోమన్ ప్రజలు ఆలివ్ ఆయిల్ని వారి యొక్క చాలా రకాల అనారోగ్య సమస్యలకు ఒక మెడిసిన్ లాగా వాడేవారట. ఇప్పుడు మనం వాడే లైటర్లో ఉపయోగించే ఇంధనం వచ్చేసి బ్యూటేన్. 1950 ముందు వరకు కూడా లైటర్లో ఎక్కువగా నాఫ్తా ఫ్లూయిడ్ని యూజ్ చేశారు. మగహంసను కాబంటారు, ఆడహంసను పెన్నంటారు, హంసపిల్లలను సిగ్నెట్ అంటారు. ఒక్కో హంస ఒంటి మీద దాదాపుగా 25,000 ఈకలు వరకు ఉంటాయి. ఇవి నేల మీద, నీటిలోనూ కూడా జీవించగలవు. అయితే నేల మీద ఉండటానికి ఎక్కువగా ఇష్టపడతాయి. వీటి ప్రధాన ఆహారం నీటి అడుగున ఉండే మొక్కలు, కాడలు, దుంపలు. కాబట్టి ఆహారం కోసం మాత్రం నీటిలోకి వెళ్తాయి, లేదంటే సరదాగా ఈత కొట్టడానికి వెళ్తాయి. శారీ అనే పదం సాంస్క్రిట్ వర్డైన శాది నుంచి వచ్చింది. దీని అర్థం ఒక గుడ్డ యొక్క అంచు. భారతదేశం గడిచిన 1000 సంవత్సరాలలో ఏ ఇతర దేశాన్ని బలవంతంగా ఆక్రమించుకున్నట్టు చరిత్రలో లేదు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ ద్వారా తెలియజేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంటను యాక్టివేట్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.